జయనగర్ బైపోల్స్ ఫలితాల్లో హస్తం హవా కొనసాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యారెడ్డి దూసుకుపోతున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నా కొద్ది రౌండ్ రౌండ్కు కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తోంది. ఇప్పటివరకు 14 రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థికి 7000 ఓట్ల మెజారిటీ ప్రస్తుతానికి కనిపిస్తుంది. ఇంకా 2 రౌండ్లు మిగిలి ఉన్నాయి. సీసీ కెమెరాల నిఘాలో ఎస్ఎస్ఎంఆర్వి కాలేజీలో కౌంటింగ్ జరుగుతోంది. కౌంటింగ్ జరిగే ప్రాంతంలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. సోమవారం జయనగర్ నియోజకవర్గంలో బైపోల్స్ జరిగాయి. ఎన్నికల్లో 55% పోలింగ్ నమోదైంది. ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ అభ్యర్థి విజయ్ కుమార్ అస్వస్థతకు గురై చనిపోయారు. దీంతో జయనగర్ అసెంబ్లీ ఎన్నికలకు బైపోల్స్లో ఎన్నికలు జరపాల్సి వచ్చింది. బీజేపీ తరపున విజయ్ కుమార్ సోదరుడు ప్రహ్లాద్ బాబు బరిలోకి దిగాడు. అయితే జయనగర్లో పోటీ కోసం కొందరు ఆశావాహులు తీవ్రంగా ప్రయత్నించినా బీజేపీ అధిష్టానం ప్రహ్లాద్ వైపే మొగ్గు చూపించింది. సానుభూతి ఓట్లు పడతాయని ఆశతో ప్రహ్లాద్ నిలబెట్టింది. ఇక కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి రామలింగారెడ్డి కూతురు సౌమ్యారెడ్డి పోటీ చేశారు. అయితే మిత్రధర్మం పాటించేందుకు జేడీఎస్ తన అభ్యర్థిని పోటీలో నిలబెట్టలేదు. బెంగళూరు నుంచి మా ప్రతినిధి సిరి దీనికి సంబంధించిన మరింత సమాచారం అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సిరి, ఇప్పటికి 14 రౌండ్స్ కంప్లీట్ అయినట్టుగా సమాచారం అందుతోంది. ఆల్మోస్ట్ 8000 లీడ్ ఓట్స్ తోటి కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి. సో లీడ్ ఎలా ఉండే అవకాశం కనిపిస్తోంది? ట్రెండ్స్ ఎలా ఉండొచ్చు? ఇంకా ప్రస్తుతానికి 14 రౌండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. 14 రౌండ్స్ నుంచి బీజేపీ క్యాండిడేట్ బిఎన్ ప్రహ్లాద్, ఎవరైతే హఠాత్ మరణం చెందిన విజయ్ కుమార్ బ్రదర్ ఉన్నారో వారికి 44,292 ఓట్లతో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. ఇక అత్యధికంగా కాంగ్రెస్ 51,192 ఓట్స్ తో లీడింగ్ లో ఉంది. ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వారు 1,451 ఓట్స్ తో లాస్ట్ ప్లేస్ లో ఉన్నారు. నోటా కూడా 4th ప్లేస్ కు వచ్చింది. మొత్తం మీద కాంగ్రెస్ అంటే అత్యధికంగా లీడ్స్ లో ఉంది. ఆల్మోస్ట్ ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ చూసుకుంటే చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. ఇక ఇంకొక 2 రౌండ్స్ కోసం మనం వెయిట్ చేయాలి. చాలా తొందరగానే తెలిసిపోయింది. 6,900 ఓట్స్ తోటి సౌమ్యారెడ్డి ఫ్రమ్ కాంగ్రెస్ ఇప్పటికైతే లీడింగ్ లో ఉన్నట్టు మనకి తెలుస్తోంది. మొత్తం మీద లాస్ట్ టైం తో కంపేర్ చేసుకుంటే ఈసారి 55% ఆఫ్ ఓటింగ్ జరిగింది. అండ్ ఈ ఓటింగ్ లో ఇప్పటి వరకు ఇంకా మరి 2 రౌండ్ లో కూడా కాంగ్రెస్ నుంచి సౌమ్యారెడ్డియే గెలుపొందుతుంది అనే ఒక అవకాశాలు అయితే ఇక్కడ వినిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ భవన్ లో అలాగే కాంగ్రెస్ ఇతర కార్యకర్తలు కూడా చాలా సంబరాలు చేసుకుంటున్నారు. తమ అంటే ఈ విజయాన్ని స్పెషల్ గా ఎక్స్ హోమ్ మినిస్టర్ రామలింగారెడ్డికి వాళ్ళు అంకితం చేస్తూ ఆయనని అంటే ఆయన ద్వారానే గెలిచారు. అంటే బికాస్ దిస్ ఇస్ ఫస్ట్ టైం సౌమ్యారెడ్డి ఈసారి నిలబడ్డం, టికెట్ ఇవ్వడం, ఈసారి ఎమ్మెల్యేగా ఆమె నిలబడ్డం అనేది ఇది ఫస్ట్ టైం. సో వాళ్ళ ఫాదర్ ఎక్స్ హోమ్ మినిస్టర్ రామలింగారెడ్డి సపోర్ట్ తోనే ఇంత విజయం సాధించింది అని కాంగ్రెస్ కార్యకర్తలు ఇక ఇతరులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఆమె ఎక్కువగా వాళ్ళ ఫాదర్ తోటే క్యాంపెయినింగ్ లో ఉండటం లాంటివి కూడా ఆ ఏరియాలో చేశారు కాబట్టి మోస్ట్లీ వాళ్ళ ఫాదర్ కే అంకితం చేశారు విజయాన్ని. కాంగ్రెస్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఇప్పటికే సంబరాల్లో మునిగి తేలుతున్నారు. కాంగ్రెస్ ఆఫీస్ దగ్గర ఆమె ఇంటి వద్ద కూడా సందడి వాతావరణం అయితే నెలకొంది. మొత్తం ఒక 1 మంత్ తర్వాత అంటే ఎలక్షన్స్ అయిన నెల తర్వాత అయితే ఇక్కడ ఓటింగ్ జరిగింది. మొన్న మండే రోజు అండ్ ఈరోజు కౌంటింగ్ తోటి ఉదయం 8:30 నుంచి స్టార్ట్ అయిన కౌంటింగ్ తో చాలా సేపు పడుతుంది అనుకున్నారు. కానీ ఓన్లీ ఈసారి 9 పోస్టల్ బ్యాలెట్స్ మాత్రమే ఉన్నాయి. రైట్ సిరి, థ్యాంక్ యూ సో మచ్. ఇక కేవలం 2 రౌండ్లు మిగిలి ఉన్నాయి. ప్రస్తుతానికి 7000 ఓట్ల మెజారిటీ తోటి కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యారెడ్డి ముందంజలో ఉన్నారు. ఇంకా 2 రౌండ్స్ ఉన్నాయి. ఈ 2 రౌండ్లో ఫలితం తారుమారవుతుందా లేకపోతే కాంగ్రెస్నే విజయం వరిస్తుందా అనేది చూడాలి. బికాస్ ఒక దశలో కాంగ్రెస్కి దాదాపు 17-18 వేల ఓట్ల మెజారిటీ కనిపించి అది ఇప్పుడు 7 వేలకి పరిమితమైంది. సో ఈ 2 రౌండ్లలో ఎంత లీడ్స్ కాంగ్రెస్ సంపాదిస్తుందనే దాని మీద ఫలితం ఆధారపడి ఉంది. కానీ రౌండ్కి దాదాపు 7-8 వేల ఓట్లకు మించి లేవు కాబట్టి దాదాపుగా కాంగ్రెస్ అభ్యర్థి విజయం ఖాయమనే చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.